తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘము ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ప్రతిపాడులో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం గిరిజన సంఘం సిపిఐ లిబరేషన్ ప్రదర్శన ధర్నా నిర్వహించారు. లిబరేషన్ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సవరించడానికి ఈ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా కాలంగా వాళ్లకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ ఇవ్వలేదు. అందుచేత కరోనా పరిస్థితుల్లో మోడీ ఈ చట్టాలను సవరిస్తాం అని చెప్పడం నిర్మించుకోవాలి. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలి. జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు కల్పించాలి. కనీస వేతన చట్టం 600 రూపాయలు ఇవ్వాలి. అల్లూరి సీతారామరాజు సెంటర్ నుండి ఈ ర్యాలీగా మండల తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి 1 గంట ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికొండ లచ్చబాబు, జిల్లా కార్యదర్శి రేచుకట్ల సింహాచలం, గిరిజన సంఘం అధ్యక్షులు తాడి నాగేశ్వరరావు, అయర్ల మండల అధ్యక్షులు రాపాలక్ష్మి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు రాజల యేసురత్నం, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం మండల అధ్యక్షురాలు బోడపాటి యేసుబాబు, వ్యవసాయ కూలీ సంఘం మండల కార్యదర్శి కాదా నాగేశ్వరరావు, యువజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు అడ్డాల వెంకట్రావు, గిరిజన సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి రైతులందరూ వాళ్ళకి మద్దతుగా వెళ్తానే ఉన్నారు. అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారు కరోనా పేరు చెప్పి మన భూములన్నింటినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి అప్పచెప్పడానికి భూముల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా దాంట్లో పాలకాపులకి తయారు చేయడానికి ఆ యొక్క వ్యవసాయ చట్టాలన్నింటినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజున ఇక్కడ జగన్ గారు ఆ యొక్క చట్టాలందరూ కూడా రద్దు చేయమని చెప్పేసి అన్ని అసెంబ్లీలు కూడా బిల్లులు చేస్తే పార్లమెంట్లో తీర్మానం చేస్తే ఇక్కడున్నటువంటి జగన్ గారి బట్టి మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేయటం లేదు. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది, బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది, కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది, అనేక అసెంబ్లీలు ఈ 3 చట్టాలని రద్దు చేసేయండి అని చెప్పి తీర్మానం చేసినా మన జగన్ గారి బట్టి మాత్రం ఎటువంటి తీర్మానాలు కూడా చేయటం లేదు. అదే రకంగా చూస్తే ఇక్కడ పన్నుల మీద పన్నులు అనేక పన్నులు వేసి అధిక ధరలు పెరిగిపోవడానికి అన్ని రకాలుగా కూడా కారణమవుతూ ఉన్నారు. అందుచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనా చట్టాలు పాటిస్తూనే మనం మన ఉద్యమాలు ఏదైతే ఉందో తీవ్రతరం చేయాలి. ఇక్కడ ఈ మండలంలో చింతలూరు సమస్య, పోతలూరు సమస్య, దంపాల సమస్య, ధర్మవరం సమస్య, పెద్ద సంఖ్యలపూడి సమస్య, పానాలపాలెం, పొదిలిపాక, కిత్తిమూరిపేట, బౌరువాక గ్రామాల సమస్యలు, భూమి సమస్యలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోయినట్లయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎనకాడే పని లేదు. మనం ఖచ్చితంగా